ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో పోటాపోటీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించేది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఆరోపణలు, ప్రత్యారోపణలు, బాంబులు వేసుకోవడాలు, కేసులు, దీంతో పాటుగా స్కీములు అంటూ స్కాములు, వీటన్నిటి గురించి ఎందుకని ఇంత పెద్ద చర్చ రచ్చలాగా కొనసాగుతోంది. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, టీసాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? అవునాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టీసాట్ సీఈఓ. థ్యాంక్ యూ. తెలంగాణలో రాజకీయాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకు మాత్రం ఎందుకో ఇది ఎలక్షన్స్ కు ముందు జరిగేటువంటి అట్మాస్ఫియర్ అట్లా అనిపిస్తుంది, ఆ మూడ్ అనేది కనిపిస్తుంది, ఆ ట్రెండ్ ఉంది. సో నిజంగా మీకు అట్లా కనపడుతుంది అని అంటే కారణం దానికి అపోజిషన్ అంటే వాళ్ళు తొందర పడుతున్నారేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక ప్రభుత్వం మారినప్పుడు కనీసం ఒక 1 ఇయర్ అయినా సమయం ఇవ్వాలి. సో 1 ఇయర్ సమయం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 రోజులకే ప్రభుత్వాన్ని కూలకూడదామని చెప్పి ప్రారంభించారు. ఏదైతే పిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు అక్కడి నుంచే ప్రారంభించారు. సో అక్కడి నుంచి వాళ్ళు ఆగట్లేదు, ప్రతి అంశానికి రాజకీయం చేయడం ప్రారంభించారు. సో రాజకీయం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా అధికారంలో ఉన్న పార్టీ ఊరుకోదు కదా, డెఫినెట్గా కౌంటర్ యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. సో మాటల వరకే ఉంది అది. సో కాబట్టి ఇవాళ అపోజిషన్కి సంబంధించిన ప్రధానంగా ఎవరూ లేరు అందులో. గత ప్రభుత్వంలో కనపడ్డ గానలుగురే మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నారు, అపోజిషన్ కూడా వాళ్ళే కనపడుతున్నారు. కొత్తగా మీకు ఎవరేం కనపడతలేరు కదా, గదే హరీష్ రావు గారు, గదే కేటీఆర్ గారు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడన్నా బయటకు వస్తే కేసీఆర్ గారు, ఆయన ఎట్లాగో అసెంబ్లీకి రావట్లేదు. ఇద్దరు బావా బామ్మర్దులు మాత్రం పోటీ పడి ప్రభుత్వాన్ని నేను ఎక్కువ విమర్శిస్తున్నా అనే దాని మీద ప్రయత్నం తప్ప వారిలో విమర్శల్లో ఏమి పసలేదు. అది ప్రజల కోసం కాదు, వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పూర్వలాగా కనపడుతుంది తప్ప ఏదో ప్రభుత్వాన్ని నేను ఎక్కువ బదనామం చేస్తానని ఉంటే వాళ్ళ పార్టీకి అవసరం ఉండొచ్చు అది. కానీ మీరు కేవలం ప్రభుత్వాన్ని బదనామం చేయాలి అనే ఒక ఆలోచన తోరణితోనే ఉన్నారు తప్ప మీరు చేసే ఆరోపణలు కానీ మీరు చేసే విమర్శలు కానీ ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్? సో మీరు ఫస్ట్ రాగానే ప్రభుత్వానికి కూలగొడతామని చెప్పి ఓపెన్గా మాట్లాడారు, అట్లా అనొచ్చా? ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఒక స్పష్టమైన మెజారిటీతో గెలిచినప్పుడు, ఇతర పార్టీల మీద ఆధారపడకుండా గెలిచినప్పుడు, సో అటువంటి ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి మీరు ఆ మాట అనడం అనేది అక్కడి నుంచే ప్రారంభమైంది. ప్రభుత్వాన్ని మీరు కూలగొడితే మేము ఊరుకుంటామా అనే కానీ స్టార్ట్ అయ్యింది. సో ఇవాళ పరిస్థితి వచ్చేసింది కదా, జనరల్గా వస్తుంది కదా. వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలకు గేట్లు ఎత్తేసి అందరూ వస్తారు, వాస్తవానికి ఎమ్మెల్యేలు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ఉంటుంది. సో అక్కడ నాయకులు ఉంటారు, సో విపరీతంగా తీసుకునే పరిస్థితి ఉండదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న పద్ధతి అయితే ఉండదు. సో కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణము ఇద్దరు బావా బామ్మర్దులే కారణం. సో పోటీ అనేది వాళ్ళ మధ్య తప్ప ఈ రెండు పార్టీల మధ్య కాదా? లేదు, అసలు వాళ్ళ మధ్యనే. వాళ్ళు ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే ఒక రాజకీయ పార్టీకి ఎవరెవరు నాయకత్వం వహించాలి. సపోజ్ మనం అన్ని రాజకీయ పార్టీల ఉదాహరణ తీసుకున్నాం, ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కానీ, మిగతా సిపిఎం, సిపిఐ మిగతా పార్టీలు ఉన్నాయి, వారికి కూడా పార్టీ సెక్రటరీలు మారుతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, చేంజ్ అవుతుంటారు. సో ఇటు బీజేపీకి కూడా కొత్త అధ్యక్షులు వస్తుంటారు, చేంజ్ అవుతుంటారు. సో కాంగ్రెస్ పార్టీలో కూడా అధ్యక్షులు చేంజ్ అవుతుంటారు. ఓకే, ఒకరు పిసిసి ప్రెసిడెంట్ ఒకరు ఉంటే, సిఎల్పి లీడర్ ఒకరు ఉంటారు, ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ ఒకరు ఉంటే ముఖ్యమంత్రిగా ఒకరు ఉన్నారు, సో ఉప ముఖ్యమంత్రిగా ఒకరు ఉన్నారు. సో రకరకాల పదవులు ఒక్కొక్కరికి ఒకటి అప్పచెప్తారు. బీజేపీలో అయినా సరే బీజేపీ అధ్యక్షులు ఎవరు ఉంటారు, బీజేపీ లీడర్ ఎవరు ఉంటారు, పార్లమెంటరీ నాయకులు ఎవరు ఉంటారు, ఇవన్నీ ఒక పద్ధతి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చూడండి, ఎవరేం లేరు. ఇవాళ అధ్యక్ష పదవి కేసీఆర్ గారి దగ్గర ఉంది, వర్కింగ్ ప్రెసిడెంట్ తన కుమారుడి దగ్గర, కేటీఆర్ గారి దగ్గర ఉంది. సో ప్రధానంగా ఈ పదవులన్నీ కూడా వాళ్ళ కుటుంబంలో, ప్రధానమైన మళ్ళీ పార్టీ పోస్టులు కూడా హరీష్ రావు గారు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. సో ఇవాళ ఆ ఆధిపత్యము వాళ్ళిద్దరి మధ్యలో కనపడుతుంది. రేపు ఆ అధ్యక్ష పదవి ఎవరు తీసుకోవాలనో, లేకుంటే వేరే వాళ్ళకైతే ఏమి ఇయ్యరు కదా, వాళ్ళ కుటుంబంలోనే గల ముగ్గురే ఎవరెవరు తీసుకోవాలి, కేటీఆర్ గారు లేకుంటే హరీష్ రావు గారు, కవిత గారు, వీళ్ళు అవసరమైతే సంతోష్ గారు,
ఈ నలుగురిలోనే ఎవరికో మళ్ళీ ఆ పదవులు తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న పదవులు అయితే వాళ్ళే ఉన్నారు కదా, అధ్యక్ష పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ఎల్పి లీడర్ అంటే అపోజిషన్ లీడర్ కూడా వాళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళు ఏం లేరు కదా. ఇప్పుడు పోటీ అనేది కనిపిస్తోంది, మాటల రూపంలో వినిపిస్తోంది, చర్చలు అవుతున్నాయి, దీన్ని అంతా ఎట్లా చూస్తున్నారు? బాంబులు వేస్తామనే దగ్గర నుంచి ప్రతి దాంట్లో విచారణలు, కేసులు, అరెస్టులు, చర్యలు ఇవన్నీ కూడా బూమరాంగ్ అవుతుందా సడన్ గా? ఎవరికి బూమరాంగ్ అంటారు మీరు? కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీఎల్లో సౌత్ కొరియాలో ఉన్నప్పుడు బాంబులు అన్నారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఆటన్ బాంబులు అన్నారు. ఇప్పుడు సడన్ గా ఈ రోజు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి, అమృత్ స్కీమ్ లో స్కామ్ జరిగింది అనే దాని గురించి కంప్లైంట్ చేయడానికి వెళ్లారు ఆయన. ఇప్పుడు స్కీమే వాళ్ళు కదా పెట్టింది, కేంద్ర ప్రభుత్వమే కదా. సో ఆ స్కీమ్ సంబంధించి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు గతంలో, అంటే మీరు అడుగుతున్నాక నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క బామ్మారిది అని చెప్తున్నారు, ఓకే, సొంత బామ్మారిది కాకపోయినా బామ్మారిది అనుకోండి. అసలు ఆ కందాల ఉపేందర్ రెడ్డి ఎవరు? కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడే సుజన్ రెడ్డి. కందాల ఉపేందర్ రెడ్డి మనదాకా పాలేరు, మీ ఎమ్మెల్యే మీ పార్టీలో ఉన్నాడు కదా, సొంత అల్లుడు ఎక్కువనా లేకుంటే బామ్మారిది ఎక్కువనా? కందాల ఉపేందర్ రెడ్డికి సొంత అల్లుడు సుజన్ రెడ్డి, ఆయన మీ పార్టీలో ఉన్నాడు. అసలు మీరు చేస్తున్న ఆరోపణ ఏందో, ఎందుకు చేస్తున్నారో అర్థం కాకుండా చేస్తున్నారు, మీకు ఏమీ దొరకట్లేనట్టున్నది. సో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శించడానికి మీకు ఏమీ లేదు. సో మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నాడు కందాల ఉపేందర్ రెడ్డి. సో సుజన్ రెడ్డి ఆయన ఏదో కాంట్రాక్ట్ ఏం తీసుకున్నారో అది మాకు కూడా తెలియదు, ఎవరు తీసుకున్నారో ఎందుకు తీసుకున్నారో మాకు తెలియదు. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం రెండు కలిసి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో భాగస్వాములు అయ్యారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. అది ఇచ్చింది మరి పోయి అడగమని అని ఎవరు అంటున్నారు, అది ఎవరికి ఇచ్చారు, ఎట్లు ఇచ్చారు, అది ఆయనకి ఏమైనా అనుమానాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశ్నించాకు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు కూడా ఉంటే అడగండి. అడిగితే మనకి పోయేదేముంది? ఇవి అక్కడ వచ్చేది కావు. ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళింది, నాకు తెలిసి మీరు చెప్తారు అత్యవసరంగా వెళ్ళినరు ఢిల్లీకి అది అని చెప్తారు, కానీ ఏది వెళ్ళినా వాళ్ళ అవసరాల కోసమే వెళ్ళి ఉంటారు. కానీ ఏమవసరం అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం వినపడుతున్నది? మీకు కేటీఆర్ గారి పట్ల ఏమి వినపడుతున్నది? అరెస్ట్ చేస్తారన్న వినపడుతున్నది ఏంది? వస్తున్న కథనాలు చూస్తలేమా, రోజు వార్తల్లో చూస్తలేమా? అరెస్ట్ చేస్తారని ఆయనే చెప్తున్నారు కదా, ఆయనే తెలంగాణ భవన్ తెలంగాణ భవన్ వేదికగా అరెస్ట్ చేస్తారు నన్ను, అరెస్ట్ చేస్తారు నన్ను, ఆ కేసులో దొరకలేదు ఈ కేసులో దొరక చేస్తే ఫార్ములా ఈ ఫార్ములా రేస్ దాంట్లో దాన్ని నన్ను అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఆయనే స్వయంగా చెప్తున్నాను. అరెస్ట్ చేస్తే నాకు ఏమీ లేదు, నేను యోగా చేసుకుంటా, యోగా చేసుకుని మూడు నెలలు అందులో ఉండి యోగా చేసుకుని బయటకు వచ్చేస్తా, అంటే పాదయాత్ర చేస్తాను కూడా అని చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రి అవుతానని కూడా చెప్తున్నాడు, అంటే ఇట్లా అరెస్ట్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు అనే ఆయన జోషం ఆయన్నే చెప్పుకుంటున్నాడు. కానీ అందరూ అరెస్ట్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రి కారు, అది గుర్తుంచుకోవాలి. సెంటిమెంట్ వర్కౌట్ కాదు, అందరికి కాదు, అది అందరి సెంటిమెంట్ కూడా కాదు. అరెస్ట్ అనేది ఏ ప్రాతిపదికన అయింది, ఎందుకు అయింది అనే ప్రాతిపదిక ఉంటుంది. రాష్ట్రంలో కొంతమందిని మీరు అరెస్ట్ చేశారు, అరాచకంగా అరెస్ట్ చేశారు. సో అరాచకంగా అరెస్ట్ చేసినప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడి ప్రభుత్వాలపైన పోరాటం చేశారు. సో ఇవాళ మీరు ఏంటంటే ఇక మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము పాదయాత్ర చేస్తాం ముఖ్యమంత్రితో కలగంటున్నట్టుంది. అసలు అరెస్ట్ ఎందుకు చేస్తారు? మీరే ఎందుకు భావిస్తున్నారు? అంతకన్నా తప్పు మీరేం చేసినారు? ఇప్పుడు రాజ్భవన్కి వెళ్ళారు చర్యలు తీసుకోవడానికి, ఒక రిపోర్ట్ అనేది గవర్నర్కి సమర్పించారు, 17A అనేది ఉంటుంది కాబట్టి న్యాయ సలహాలు కూడా గవర్నర్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా అరెస్ట్కు రిలేటెడ్గానే వినిపిస్తున్నాయి కదా. సో మరి అది వాళ్ళకి తెలియాలి, అంతగనం ఏం తప్పు చేశారు, కేటీఆర్ గారు ఏం తప్పు చేశారు, అరెస్ట్ అవుతాయని వాళ్ళు ఎందుకు భావిస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అనేది ముందే ఊహించుతున్నారు అని అంటే ఎక్కడో తప్పు జరిగింది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారో, నేను ఏం తప్పు చేసినా నేను నిలబడతా, నేను కొట్లాడతా, నాలే నన్ను అరెస్ట్ చేస్తారు, నేను యోగా చేసుకుంటా, నేను పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రి ఇవే మాట్లాడేది. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళింది అందుకోసమే అంటారా, అమృత్ స్కీమ్ కాదు కేవలం ఫార్ములా ఈ రేస్? ఎవరైనా నవ్విపోదురు కాక అమృత్ స్కీమ్కి సంబంధించి అది పోయి అంటే మళ్ళీ అది కేంద్ర మంత్రినే కలుస్తారని ఏదో కథనాలు నేను విన్నాను. కేంద్ర మంత్రి గారినే కలుస్తున్నారు అంటే అదే శాఖకు సంబంధించి, అంటే ఆ శాఖకు తెలియకుండా ఏదైనా టెండర్లు ఇస్తారా? సో అది గమ్మత్తుకున్నది వాళ్ళు మాట్లాడేది, దానికి దీనికి ఏమీ సంబంధం ఉండదు.
లేకుండా ఆ శాఖ మంత్రితో నేను ఏమైనా అవసరం ఉంటుంది కలిస్తే కలుస్తుండొచ్చు. అది అది వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, మనం దానిపైన విమర్శలు కూడా చేయవద్దు. ఇప్పుడు ఫోన్ టాపింగ్కి సంబంధించి బోల్డ్ అంతా చర్చ అనేది జరిగింది, ఒక మంత్స్ టుగెదర్ జరుగుతూ వచ్చింది ఒక కార్యక్రమం అనేది. ఇంటెలిజెన్స్ ఐజీ అరెస్ట్ అవుతారు, ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు సడన్గా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరు ఎందుకు వచ్చింది, ఆయన విచారణ క్రమంలో చిరుమర్తి లింగయ్యనే పోయాది. ప్రభాకర్ రావు కలిసి నా కాన్ఫరెన్స్లో ఫోన్ ట్యాపింగ్ చేయండి లీడర్ల మీద అని చెప్పి ఏదో ఒక అది మనం విన్నదే కానీ అది అది ఎంతవరకు నిజము ఏమీ తెలియదు. మొత్తం మీద ఆయనకి ఏదో నోటీస్ వచ్చిందని చెప్తున్నారు. సో పోలీసు దగ్గరికి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఆధారాలు ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఎంక్వైరీలు విచారణలో భాగంగా ఎవరెవరు వచ్చారు మీకు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి విచారణలు వస్తాయి కదా. ఓ చిరుమర్తి లింగయ్య గారు వచ్చారు, ఇంకెవరో వచ్చారు, ఇంకెవరు వచ్చారు, వరుసగా ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ నోటీసులు పోవచ్చు. మనకేం తెలుసు, విచారణలో భాగంగా ఇప్పుడు ఒక కేసు విచారణ చేసేటప్పుడు మనం ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి విచారణ కొనసాగుతుంది. సో అనుమానంతోనే జరగవచ్చు విచారణ. సో అనుమానంతో జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి తప్పు చేసిండని తేలుతున్నప్పుడు దీనికి కారణాలు ఎలా చేసిండు, ఎవరెవరు దీనికి సపోర్ట్ చేసిండ్రు, ఏ విధంగా దీన్ని ఇందులో లింకప్ అయ్యి ఉన్నారు అనేది అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి కదా. బయటకు వచ్చినప్పుడు అలా 100 మంది తేలవచ్చు, ఒకే కేసులో 100 మంది ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ మనం లిక్కర్ కేసే తీసుకున్నాం, లిక్కర్ కేసులో ఎంతమందిని విచారించరు, ఎంతమంది జైలుకు పోయారు. సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్దది. అసలు వాస్తవానికి కూడా మనకు మీకు తెలుసు మాకు తెలుసు, మీరైనా ఫోన్లో మాట్లాడాలంటే వాట్సాప్ కాల్ చేసి మాట్లాడుకునేది మనం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు కనీసం ఒక 3-4 ఏళ్ళు అయితే ఎవరు చూసినా వాట్సాప్ కాల్, అంటే మామూలు వ్యక్తి ఉద్యోగం చేసుకునే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అబ్బో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని ఒక భయం. వాళ్ళు ఎంతమంది చేసారు, వాళ్ళు చేస్తే ఒక 1500 మందిని ఫోన్ ట్యాపింగ్ చేశారు, కానీ లక్షలాది మంది భయపడ్డారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని. సో ప్రతి ఒక్కరు వాట్సాప్ కాల్ చేయడం, అంటే వాట్సాప్ కాల్ జరగదు ఫోన్ ట్యాపింగ్ అని. సో మామూలు కాల్ మాట్లాడకపోయేది, మీరు మాట్లాడకపోయేది, నేను మాట్లాడకపోయేది, ఆ పరిస్థితి ఆ 10 ఏళ్లలో కొనసాగింది. సో అందుకోసం ఫోన్ ట్యాపింగ్ విచారణ జరిగితే అది వస్తుంది మెల్లగా. పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి అందరూ. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ అధినేతకు తెలియకుండా ఏది జరగదు కదా. ప్రభుత్వ అధినేతకు తెలియకుండా పోలీస్ వ్యవస్థనే మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులు జరుగుతాయా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్ట్ అవుతారన్నారు, ఆ తర్వాత ఇదే పెద్ద అంశంగా చర్చకు వచ్చిన తర్వాత సీఎం, అప్పటి సీఎం కేసీఆర్ పేరు వచ్చింది, ఆ తర్వాత ఆయన అనుమతి లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఇలాంటి జరగదు అన్నట్టుగా అదంతా కేటీఆర్ మీదకి వచ్చింది. కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్తో ఆక్రమాలు చేశారు, అన్యాయంగా ఇరికించే ప్రయత్నాలు చేశారు, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కాదని ఆల్ ఆఫ్ సడన్గా ఒక చిరుమర్తి లింగయ్య అనే ఒక మాజీ ఎమ్మెల్యే పేరు బయటికి రావడం, ఆయన్నే వెరీ ఫస్ట్ ఇప్పటిదాకా పోలీస్ అధికారులు అయ్యాయి, లేకపోతే అక్కడ ఉన్న కొంతమంది జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా స్టార్టింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయినమే. మనకేం తెలుసు, ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అనే దాని మీద ఇట్లా ఎంతమంది చిరుమర్తి లింగయ్యలకు నోటీస్, మనకేం తెలుసు. ఇప్పుడు విచారణ అదే చెప్తున్నా కదా, ఒక కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఎంతమందికి నోటీస్ వేసినా మనం అంచనా వేయలేము. ఆ విచారణ జరుగుతున్న సంస్థకు తెలుసు, విచారణలో విచారణ జరుగుతున్నప్పుడు ఎంతమంది ఇలా ఇన్వాల్వ్ అయినా వాళ్ళకు మాత్రమే తెలుసు. సో మీరు అంటున్న పేర్లు అరెస్ట్ అవుతారా కారా అనేది దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది, ఆ ప్రాతిపదిక ప్రకారం అన్ని ఎవిడెన్స్ దొరికిన తర్వాత అరెస్ట్ కావచ్చు. ఊరికిని అరెస్ట్ చేసి ఇట్టే జైలుకి పంపలేరు కదా. ఇప్పుడు బాంబులు అనేది ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది, ఆ తర్వాత విద్యుత్ కొనుగోళ్ళ కానీ, ఫార్ములా ఈ రేసింగ్ అని, ధరణి అని, ఇలాంటివన్నీ వినిపించాయి. అవన్నీ కాకుండా ఇప్పుడు సడన్గా వస్తున్నటువంటి పాపపై బయటకు వస్తున్నటువంటి ఈ అంశాలు ఉన్నాయి, ఇవేనా బాంబులు, లేకుంటే అసలు బాంబులు అనేవి లేవా? అసలు అంటే మీరు అది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలనే అందరూ పట్టుకొని తిప్పుతున్నారు. వాస్తవానికి ఆయన ఒక అనుభవంతో మాట్లాడినాడు అనేది నేను అందరికీ ఇదే విషయాన్ని చెప్తున్నా. అనుభవం ఏంటంటే ఆయన కూడా గతంలో బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యక్తే. సో శ్రీనివాసరెడ్డి గారికి ఒక అనుభవం ఏంటంటే వీళ్ళు ఆయన కళ్ళారా చూసి ఉంటాడు వీళ్ళు చేసిన అవినీతిని. సో ఇప్పుడు ఎట్లాగో విచారణ సంస్థలు విచారణ జరుపుతున్నాయి. సో కాబట్టి ఈ విచారణలో భాగంగా తేలుతాయనో ఆయనకు ఒక నమ్మకం ఉండొచ్చు. సో విచారణ ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చిన ఏది ఎలక్ట్రిసిటీ మీద ఆల్రెడీ కొనుగోలు దానికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది కమిషన్. సో ఇక కాళేశ్వరం మీద రావాలి. సో సడన్గా వచ్చి మన ఈ ఫార్ములా రేసింగ్కి సంబంధించి ఇది ఒకటి వచ్చింది. సో అది నోటిఫై లేకుండా, ఫైనాన్స్ అప్రూవల్ లేకుండానే అది నిధులు విడుదల చేసిన అనేది ఒక ఆరోపణ ఉండొచ్చు, నిజం ఉండొచ్చు. ఆరోపణ అయినప్పుడు నిజం కూడా అవుతుందేమో. సో ఇది దీని మీద పక్కా అవుతారు అనేది కేసీఆర్ గారే, కేటీఆర్ గారే చెప్తున్నారు కదా దీని విషయంలో నన్ను అరెస్ట్ చేస్తారని. సో ఈ పరిస్థితికి వచ్చిందంటే ఇలా దీపావళి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, సంక్రాంతి కావచ్చు, కానీ కొంత ఆలస్యమైనా ఖచ్చితంగా జరగవచ్చు అని ఒక నమ్మకం ఆయనకు ఉంది. ఎందుకంటే వీళ్ళు అవినీతి చేసి ఉన్నారన్న నమ్మకం ఆయనకు ఉన్నది.
సో ఆ ధ్వనితో ఆయన మాట్లాడుంటాడని మా యొక్క అంచనా. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలోనే బాంబులు పేలుతున్నాయి అనే మాటని అటు బీజేపీ అంటోంది, ఇటు బీఆర్ఎస్ కూడా. కాంగ్రెస్లే ఉంటాయి బాంబులు పేలడానికి. సడన్ గా బీజేపీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నటువంటి మాట, సీఎం రేవంత్ రెడ్డిని తొలగించేస్తారు ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు ఇవన్నీ అయిన తర్వాత, అప్పటికి అధిష్టానానికి రేవంత్ రెడ్డితో పని అనేది తీరుతుంది, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొకరు సీఎం అవుతారు అనే మాట. ఇప్పుడు ఒకటి, ముఖ్యమంత్రుల మార్చుడు అనేది ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం సంస్కృతి మారిపోయింది. గతంలో లాగా కాంగ్రెస్ పార్టీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంటే మహేశ్వర రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడేమో అని అనుకుంటున్నట్టుంది. ఆయన ఇంకా లేడు, ఆయన బీజేపీ లీడర్, బీజేఎల్పీ లీడర్గా ఉన్నాడు, మర్చిపోయినట్టుంది. ఏది పడితే అది మాట్లాడినాక బీజేపీలో కూడా ఒప్పుకోరు. సో ఒకటి, ముఖ్యమంత్రుల మారుస్తారు అనే దానికి ఆయన ఎవరు అసలు అసలు ఆయన బీజేపీ లీడర్ మారుతారని ఇంకొక ఆయన వచ్చి అంటారు, అప్పుడు నేనేవారిని? దానికి అర్థం పర్థం లేదు. అంతా ఎట్లంటే అది నవ్వులాటగా ఉంది మహేశ్వర రెడ్డి గారు మాట్లాడేది. సో కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఇయర్స్ కంటిన్యూగా నడిపించే సంస్కృతి, కాంగ్రెస్ కల్చర్ ఇప్పుడు వచ్చేసింది. అటు అశోక్ గెహ్లట్ గారిని, ఇటు సిద్ధరామయ్య గారు కానీ 3 సార్లు సిద్ధరామయ్య గారు, అశోక్ గెహ్లట్ గారు దాపు ఆయన 3 సార్లు అయిన. సో ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. సో వాళ్ళు ఏదో ఊహించుకొని ఇప్పుడు పొద్దున్నే నేను తెల్లారి నిద్ర చేసేసరికి రేవంత్ రెడ్డి గారు దిగిపోతే బాగుండి వాళ్ళు కలగానే ఉంటుంటారు. ఎవరైనా అంటే ఇప్పుడు ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళకి, ఆయన అంటే భయం ఉన్న వాళ్ళకి, కొంత ఆందోళన ఉన్నవారికి ఈ భయం ఎట్లా చూడబడదంటే బాగా తెల్లారి వరకు దిగిపోతే బాగుండు అని కలగానే ఉంటారు ఆ భయంతో. సో అట్లా ఆలోచించుకుని వాళ్ళు నిద్రలో లేచి మెలకు టక్కున మాట్లాడితే మనం ఎవరు చెప్పేది దానికి సమాధానం ఏం చెప్తాను చెప్పు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మూసీ కోసం, మూసీ పునరుజ్జీవన యాత్ర చేసినప్పుడు ఎవరు అడ్డం వచ్చినా మేము బుల్డోజర్లతో తొక్కిస్తాము. అడ్డం అంటే బాబా మరదల మీదనే ఆ జాత అంతా అని కూడా అన్నారు. ఒక బుల్డోజర్లు అనేది ఎవరు వచ్చినా అంటే వాళ్ళే, మేము బుల్డోజర్లు తెచ్చిపెచ్చినా మేము అడ్డుపడతాం అని అంటే. బట్ కేసీఆర్ కుక్క చావు చేస్తాడు, మూసీలోనే కొట్టుకుపోతాడు, ఇలాంటివన్నీ మాట్లాడి. ఇప్పుడు కేసీఆర్ గారు అయినా వాళ్ళ ఇద్దరు బాబా మరదలైనా ఇద్దరు మూసీ విషయంలో వాళ్ళు మాట్లాడుతున్న విషయం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాజిక బాధ్యతతో మాట్లాడాలి మూసీ విషయంలో. మూసీ పునర్జీవం చేయాలనేది ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి గారికి లక్ష్యం పెట్టుకున్నారు. సో దాన్ని ఇప్పుడు ఎక్కడైతే బాధితులు, ఒకవేళ నిర్వాసితులు ఎవరైనా ఎత్తున్నారు అనుకో, చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని వాళ్ళకి ఖచ్చితంగా నివాసాలు ఇచ్చి పంపించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ వాళ్ళకి నివాసాలు ఇవ్వకుండా పంపిస్తే మీరు ప్రశ్నించాలి, నిలదీయాలి. సో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇలా మూసి ఇరువైపులో ఉన్నదంతా పేదలే, పేదలు అదే మురికి కూపంలో ఉండాలి, అట్లే ఉండాలి. వాళ్ళు కల్చర్గా సామాజికంగా ఏమి అభివృద్ధి చెందొద్దు, అదే కూపంలో ఉండిపోవాలని ఒక వీరి యొక్క ఆలోచన కరెక్ట్ కాదు. ప్రభుత్వ బాధ్యత అది, వారిని అక్కడి నుంచి పంపించి నివాసాలు ఇచ్చి మంచి మంచి పిల్లల్ని స్కూళ్ళల్లో చదివించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కానీ అంత పరుషంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళ మీరు అసలు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు నా దగ్గర లేదు తీపేద్దాం, కానీ అసలు ఆ మాటలు మనం వినొచ్చా? లత్కోరు అని ఇట్లాంటివి మాట్లాడాడు, తెలుసు కదా పదాలు ఎటువంటి పదాలు అవి. సో అట్లాంటి ఘోరమైన పదాలు కూడా కేసీఆర్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు చెప్తా, ఇప్పుడు వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు సేమ్ అదే గేమ్ ఇతర వాళ్ళు కూడా ఆడాలి, తప్పదు అది. అయితే బీఆర్ఎస్ సర్కార్ పోయిన తర్వాత, సీఎం కేసీఆర్ దిగిపోయిన తర్వాత, ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు. 100% ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత మనమే రాబోతున్నాం, సర్కార్ మనమే ఫామ్ చేస్తున్నాం అనేది ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ చెప్పారని. ఇప్పుడు కేసీఆర్ గారు మరి ఆయన ఉండగా ఏమి ఇచ్చారో చెప్పాలి ఫస్ట్. మొదలు మన కానించే మొదలు పెడతాం. జర్నలిస్టులకు పోనీ ఇంత రెగ్యులర్గా ఆయన చుట్టుముట్టు తిరిగే రిపోర్టింగ్ చేస్తున్న వారికి ఆయనే మాట ఇచ్చిండు మనకి ఇండ్లు, మనకైతే ఇండ్లు ఇయ్యలే కదా, మరి ఆయన ఏం చేసిండో చెప్పాలి. పోనీ మీరు అనుకున్న నేనేది చెప్పని ప్రాజెక్టులు కూడా నేను చేసినాను. ఎస్, మీరు పెన్షన్ అని చెప్పారు, పెన్షన్ గతంలో ఇచ్చేది జనరల్గా 5 ఇయర్స్కి ఒకసారి పెరుగుతుంటాయి పెన్షన్స్, ఉద్యోగస్తులకు ఎట్లా పెరుగుతాయో పబ్లిక్ ఇచ్చే పెన్షన్స్ కూడా పెరగాల్సిందే, అదేవిధంగా పెంచింది తప్ప కొత్తగా ఏమి ఇయ్యలే కదా. సో కాబట్టి ఇవాళ మీరు కట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా కొన్ని అసలు డిజైన్ అసలు సంబంధం లేదండి,
కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి అనే దాని మీద రిటైర్డ్ ఇంజనీర్తో స్వయాన నేను 2-3 సమావేశాలు రౌండ్ టేబుల్ పెడితే అసలు కార్యక్షమం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ వయబిలిటీ కాదు, అది ముఖ్యమంత్రి గారు తన ఇష్టం వచ్చినట్టు కడుతున్నాడు అని ఆయన చెప్పినట్టు వినాల్సిందే. మన రిపోర్ట్ కాదు, వయబిలిటీ కాదని రిపోర్ట్ ఇచ్చినా దాన్ని బుట్టదాఖలు చేసిన అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చారు. ఇవాళ కాళేశ్వరం ఆడ కట్టి 100,000 కోట్లు పెట్టి ఆడ పెడితే అది ఉంటుందా పోతుందా తెలియదు, ఆ పరిస్థితికి ఉంది. మీరు కట్టుకున్న ఐకాన్ అని చెప్పుకుంటున్న కాళేశ్వరం పరిస్థితి అట్లున్నది, ఇంకంతకన్నా మించి ఏమున్నాయి, ఏమున్నది చెప్పండి. సో ఇప్పుడు ప్రజలు ఏం రియలైజ్, మొత్తం తాగుబోతు మొత్తం ఒక్క మొత్తం 13-12 ఏళ్ళ పిల్లలు కూడా తాగుడకు అలవాటు చేసింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. మీరు ఏమి అభివృద్ధి చేసింది చెప్పండి. విద్యా వ్యవస్థలో వీసీలకు కూడా వేయకపోతుంది, విద్యా వ్యవస్థ అంతా కుంటుపడిపోయింది. అసలు అది ఉందా లేదా విద్యా వ్యవస్థ అన్న పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళంతా విలేజర్స్ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు నెరవేర్చలేదు అనేది అసంతృప్తి అసహనాలు వ్యక్తమవుతున్నాయి. కొడంగల్లో కూడా ఇప్పుడు కలెక్టర్ వెళ్తే కలెక్టర్ మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది, గ్రామస్తులే అక్కడ వ్యతిరేకిస్తున్నారు ప్రాజెక్టులని. ఇలా రామన్నపేటలో చూసాం మనం వాళ్ళు. మీరు ప్రాజెక్ట్ ఒక కొత్త ప్రాజెక్ట్ తెచ్చేటప్పుడు నిర్వాసితులు అవుతుంటారు, భూమి ల్యాండ్ సేకరణ చేసేటప్పుడు నిర్వాసితులు అవుతుంటారు, వాళ్ళు ఎట్లాగో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్లస్ వాళ్ళకు మంచి నష్టపరిహారం కట్టించాలి అనేది కూడా డిమాండ్ చేస్తారు. సో వాళ్ళకు ఆ కాంపెన్సేషన్ కట్టేయకపోతే కూడా వాళ్ళు అడగడంలో రైట్ ఉంది. సో నిరసన వ్యక్తం చేయడంలో రైట్ ఉంది, దాన్ని ప్రభుత్వం ఎట్లా కన్వీన్ చేయాలో కన్వీన్ చేస్తుంది. సో మీరు గతంలో ప్రాజెక్టులకు సంబంధించి చాలా ల్యాండ్ సేకరణ చేశారు, మీరు ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క తీరుగు ఇచ్చారు నష్టపరిహారం. సో అప్పుడు ఎట్లా మల్లన్న సాగర్ సంబంధించి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది, ఇప్పటికి కూడా ఎవరికి ఇల్లు కట్టించలేదు, కొంతమందికి డబ్బులు కూడా ఇవ్వలేదు. సో ఒక్క ప్రాజెక్టు చేపెట్టేటప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా సరే, అది ఫార్మా కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, కొత్త ఇండస్ట్రీలు కావచ్చు, సో వారికి సరి అయిన కంపెన్సేషన్ ఇచ్చిందాక ప్రజలు డిమాండ్ చేస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు, దాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకుంటాయి. సో గత ప్రభుత్వం లాగా కాదు ఈ ప్రభుత్వం. ఓకే, వాళ్ళ నుంచి ఒక డిమాండ్ వచ్చిందంటే ఏంటంటారు, చర్చలు జరుపుతారు, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో అట్లనే జరుగుతుంది ఈ ప్రభుత్వం. అసలు ఒంటెద్దు పోకడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పోదు. ఇక మొత్తం వ్యక్తమవుతుంది, నిరసన వ్యక్తమవుతుందంటే ఓకే, మీరు అన్నట్టు రైతుల నుంచి రుణమాఫీకి సంబంధించి అక్కడో ఇక్కడో కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రుణమాఫీ కాలేదు. సో అది గ్రీవెన్స్ సెల్ పెట్టి డెఫినెట్గా వాళ్ళకు కూడా చేస్తూ ఉన్నారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కనీసం 2 లక్షలు చేయాలి కదా మాకని ఒక డిమాండ్ ఉంది. దాని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. కానీ 2 లక్షల వరకు ఉన్న రైతులకు మాత్రం రుణమాఫీ చేస్తామని చెప్పి 18,000 కోట్లు అయితే రిలీజ్ చేశారు కదా ఏకకాలంలో. మీరు ఒక రుణమాఫీ చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు, 5 ఏళ్ళు కూడా అది కూడా ఇంట్రెస్ట్లకే సరిపోయింది. ఒకసారి 25,000 కన్నారు, ఒకసారి 15,000 కన్నారు, 50,000 కన్నారు, ఒకసారి 75,000 కన్నారు, ఒకసారి 1,00,000 రూపాయలకన్నారు. 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడానికి దాన్ని కట్ ఆఫ్ పెట్టు 5 ఇయర్స్ చేసి అది కూడా అసంపూర్తిగా ఎన్నికల నాటికి అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇవాళ ఏకకాలంలో 18,000 కోట్లు ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో అక్కడ ఇక్కడ ఉంటాయి ప్రాబ్లమ్స్, దాన్ని సాల్వ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. వచ్చేన్ని రోజులు అయింది, అసలు 11 నెలలు అయింది, 11 నెలల్లోనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. సో రైతు భరోసా, ఎస్, రైతు భరోసాకు సంబంధించి ఒకటి ఇంకా పడలేదు. డెఫినెట్గా రైతు భరోసాను వేయాల్సిందే, ప్రభుత్వం యొక్క ఆలోచన అదే విధంగా ఉన్నది. దాన్ని ఏ రూపంలో వేయాలి, ఎట్లా వేయాలి అనే దాని మీద ఒక వాళ్ళు ఒక విధానం ఎంచుకోబోతున్నారు. విధానం అంటే ఏమీ లేదు. సో చాలామంది రోడ్లకు పోతున్నాయి, కాలేజీలలో ఎవరైనా కాలేజీ ఒక 10 ఎకరాల్లో కాలేజీ కట్టుకుంటే దాని చుట్టుముట్టు 200 ఎకరాలు ఉంటుంది, వాళ్ళకు కూడా రైతు బంధువు పోతున్నది, గుట్టలకు పోతున్నాయి, సో వెంచర్లకు పోతున్నాయి, చాలా రకరకాలుగా ఈ విధంగా రైతు భరోసా పోతున్నది. దాన్ని అంతా కూడా ఒక స్ట్రీమ్లైజ్ చేసి డెఫినెట్గా రైతు బంధు, రైతు భరోసా, డెఫినెట్గా పంట పండించే రైతులకు, డెఫినెట్గా నిజమైన రైతులకు పోతుంది. ఐటీ కంపెనీలు పెట్టుకొని, ఐటీ దాని చుట్టుముట్టు 100 ఎకరాలు పెట్టుకొని, ఇండస్ట్రీలు పెట్టుకొని, దాని మీద 500 ఎకరాలు పెట్టుకొని, ఇండస్ట్రీల పేరు మీద కూడా పెట్టుకొని, పట్టా భూములు పెట్టుకొని, పాస్బుక్లు పెట్టుకొని, వాటికి కూడా రైతు భరోసా పోతున్నది. పోవచ్చా అట్లా? 200 ఎకరాల వరకు రైతు భరోసా పోతుంది, పోవచ్చా అట్లా? ఇవ్వచ్చా అట్లా?
ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు అధిష్టానం, కేవలం ఎన్నికల నాటి వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అటు కర్ణాటక అనుకున్నారు, కర్ణాటక నుంచి డబ్బు రావట్లేదు, కేవలం తెలంగాణ మాత్రమే ఆర్థిక వనరుగా కేంద్రం ఏఐసీసీకి ఉపయోగపడుతోంది. అప్పటిదాకా చూస్తారా, ఆ తర్వాత మార్చేస్తారు. దీనికి చెప్తున్నటువంటి ఇంకొక ఎక్స్టెన్షన్ రీజన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, లేకుంటే ఎక్స్టెన్షన్ అనేది జరగకపోవడానికి అదే కారణం అనేది. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు చేసుకుంటారు, దీనికి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. సో దానికి మనం రకరకాలుగా ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ రకరకాల జోడించి దాన్ని విశ్లేషణ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఏదో ఒక ప్రొపగండ ఉట్టించి ప్రభుత్వం మీద వేయాలని అనుకుంటారు. ఇక ఆర్థిక వనరులు తెలంగాణనే ఉంది, ఎవరు ఇస్తలేరు అనే మాటలకు ఒకటి, ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాల మీదనే ఆధారపడవు. రాజకీయ పార్టీలకు ఫండ్ ఎలా వస్తాయి, ఎలక్షన్స్ ఎలా నడుపుతాయో అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. ఏదైనా ఎన్నికలు రాగానే ఢిల్లీకి మూటలు అనేవో రకరకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏం పడలేదా, ఎందుకు వాళ్ళు ఊకినే ఢిల్లీకి మూటలు అనే మాటలు మాట్లాడతారు. అది ఒక జాతీయ పార్టీ, అది ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్రంలో, ఒక మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి, జార్ఖండ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకో, అక్కడ వ్యవస్థలు లేవా ఒక పార్టీకి ఫండ్ ఎలక్షన్ ఫండ్ కలెక్షన్ చేసుకుని ఎలక్షన్ నిర్వహించడానికి? ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ అయినా ఇదే రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో పోయి తెచ్చుకోరు కదా. అది ఏదో మొత్తం తెలంగాణ కర్ణాటక కర్ణాటకలో అధికారంలో కదా, వాళ్ళే ఇస్తారు వీళ్ళే ఇస్తారు అనేది కరెక్ట్ కాదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాజకీయ పార్టీలకు పుష్కలంగా ఎన్నికలు జరుపుకోవడానికి అవకాశం, వాళ్ళకు రాజకీయ పార్టీలు ఫండ్ కలెక్ట్ చేసుకుంటే తప్పేముంది అలా. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ కొంచెం సైడ్ లైన్ అయినట్టు కనిపిస్తోందా, లేకపోతే బీజేపీ కూడా కాంగ్రెస్తో కలిసిపోయి బీఆర్ఎస్ని ఒంటరి చేసింది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి, అలాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి? బీజేపీ కాంగ్రెస్ ఎప్పటి కలవని పార్టీలు, జాతీయ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా, ఇక్కడ అసలు దేశంలో బీజేపీ కాంగ్రెసే కదా పోటీ, బీఆర్ఎస్ ఏం సంబంధం? బీఆర్ఎస్ అనేది ఒక రీజనల్ పార్టీ, అసలైన శత్రువు బీజేపీ, అంటే ప్రత్యర్థి శత్రువు కన్నా కూడా ప్రత్యర్థి, అసలైన ప్రత్యర్థి బీజేపీ కాంగ్రెస్కు. బీఆర్ఎస్ ఊకినే బీజేపీ కాంగ్రెస్ ఒకటైందని చెప్పి వాళ్ళు ఆరోపణ చేసినా ప్రజలు నమ్మరు. ఏ కాడికైనా ఎప్పుడైనా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే జనం నమ్ముతారు. మొన్నటి ఎన్నికల్లో మొత్తం లోక్సభ ఎన్నికల్లో చేతులు ఎత్తేసి బీజేపీకి సపోర్ట్ చేసారా లేదా? కొన్ని సీట్లు వస్తాయా బీజేపీకి? 8 స్థానాలు ఎట్లొస్తాయి? వాళ్ళకి ఒక్క సీటు కూడా రాకుండా వదులుకు, వాళ్ళకి సపోర్ట్ చేస్తే చేస్తుంటారు, కానీ వీళ్ళు సున్నాకి పడిపోవడం అనేది వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో పోరాడాలి. మేము ఓడిపోయినా సరే వాళ్ళు గెలిచేసాలి అనుకున్నాను అనుకో, గట్లే ఉంటుంది, 0 వస్తుంది, రేపు ఇంకేమీ రావు. సో ఆ పరిస్థితికి పోయారు. సో బీజేపీ కాంగ్రెస్ అనేది ఎప్పుడు రెండు ప్రత్యర్థులుగానే ఉంటాయి. అది ఎవరైనా ఊరికినే ఆరోపణలు చేయాలనుకుంటే అది జనం నమ్మరు. యా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఎవరికి ఎవరు ఎత్తు లేదు. ఇలా తెలంగాణలో ప్రజాప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పనిచేస్తున్నారు. క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు అందరూ పనిచేస్తున్నారు. దాని మీద బురద తల్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. అది కూడా మామూలు కాదు, ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతి అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళని ప్రజలు నమ్మరు. ఎందుకంటే గత 10 ఏళ్లలో గవే ముఖాలను చూసిర్రు. మళ్ళీ గాలే వచ్చి ఆటోలు ఎక్కి ఇందిరా పార్క్ దగ్గరికి పోయి ధర్నా చేయనికపోతే ఏమైంది? ఇందిరా పార్క్ దగ్గర ఈ ఇందిరా పార్క్ కూడా లేకుండా చేసినావు కదా మాకు ఈ 10 ఏళ్లలా, మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు అని అడిగారు. చాలా రైగా ప్రజలకు గుర్తుంటుంది, ఇందిరా పార్క్ను పునరుద్ధరించుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఇందిరా పార్క్ను పునరుద్ధరణ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇందిరా పార్కులో ఎవరైనా ప్రభుత్వానికి దృష్టికి రాని అంశాలు ఏవైనా సరే ప్రజలు నిరసన తెలుపుకోవడానికి ఇందిరా పార్కు ఉంటుందని చెప్పారు. ఎవరైనా వచ్చో 10 మంది వచ్చారు తమ నిరసన తెలియజేస్తే వారికి పోలీసులు మంచిగా అండగా నిలబడి మీరు మీ చేసే నిరసన మీరు తెలపండి, మేము ప్రభుత్వం తీసుకెళ్తామని చెప్పి అక్కడ పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఆ పరిస్థితి ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఉన్నది. గతంలో ఎక్కడిది లేదు కదా. సో మీరు కొదండరాం సార్ ఇంటికి పోతుంది, తలుపులు వల్ల కొడుతుంది, కిటికీలు వల్ల కొడుతుంది, బయటికి బొరబర గుంజుకొస్తుంది. ఏం తప్పు చేసింది కొదండరాం సార్ ఆ రోజుల్లో? అంత అంత గణం పోనీ, మీరు ఎవరిని ఎట్లా అరెస్ట్ చేసిరో పోనీ,
సెక్రటరీకి వస్తానో అక్కడ వస్తానో అరెస్ట్ చేసిన దాని ఆయన ఇంట్లోకి పోయి తలుపులు వల్ల కొడుతుంది. ఇంత అరాచకం చేస్తారు మీరు. అసలు ఇందిరా పార్క్ ఉండాలి ఉండాలి ఉండాలని ప్రజా సంఘాలు మొత్తం ప్రజలంతా వాయిస్ వినిపించినా ఇందిరా పార్క్ ఎందుకండి? ఏమవసరం ఇందిరా పార్క్ ఉంటాయి? ఆ ప్రజలకు ఏముంటాయి? మేము అన్ని తీరుస్తున్నాం. మరి అట్లాంటిది ప్రజలే కోర్టు మెట్లెక్కి ఇందిరా పార్క్ని చేసిన ఇవాళ నీకు అదే ఇందిరా పార్క్ గతి అయింది. ఇందిరా పార్క్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోతే ఏమన్నారు ఆడిపోతే ఆటో డ్రైవర్లు పోని ఆటో డ్రైవర్లకు ఒక సమస్య ఉన్నది. ఆ సమస్యతోనూ వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. మాకు మీరు రాజకీయం చేయకండి, మీరు ఎవరు రాకండి మాకు అసలు ఈ ఇందిరా పార్క్ లేకుండా చేసినావు మాకు మనకి గెట్ల ఏ ముఖం పెట్టుకుని వచ్చినా అనుకున్నాం. వాళ్ళతో బలంతంగా మైక్ గుంజుకుంటూ మాట్లాడితే ఏం లాభం? అసలు మీకు ఇందిరా పార్క్ అర్హత లేదు. ఎవరైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు పోయి నిరసన తెలుపుతారు. కానీ మీకైతే రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీ నేతలుగా బీఆర్ఎస్ పార్టీ నేతలుగా మీకు రైట్ లేదు, మీరు పోకూడదు కూడా ఇందిరా పార్క్. ఎందుకంటే ఎందుకు అంటే వాళ్ళు దాన్ని ఎత్తేసారు కదా, నిషేధించారు కదా. ఐదేళ్ల తర్వాత బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ సీఎం రావట్లేదా కావట్లేదా? ఇప్పుడు ఐదేళ్ళు అయితే కాంగ్రెస్ అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వము మంచి చేస్తే మళ్ళీ గెలిపిస్తారు. ప్రజలే గెలిపించాల్సిందే. వాళ్ళు గెలిపిస్తారని ఊహించుకోవడంలో తప్పులేదు. కానీ దానికి అనుకూలంగా పనిచేసుకుంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా మనగడ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము డెఫినెట్గా మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ప్రజలను కలుస్తారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. ఏకపక్షంగా ఈ ప్రభుత్వం పోదు, అందరినీ కలిసే ప్రభుత్వం జరుగుతుంది. సపోజ్ మీరు చూడండి, అసలు గాంధీ భవన్కి వెళ్తున్నారు జనం. ఏదైనా మాకు సమస్య ఉందంటే గాంధీ భవన్కి అవసరం అయితే గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని తెలంగాణ భవన్ కూడా జనతా గ్యారేజ్ లాగా అందరినీ పిలిపిస్తోంది. సమస్యలు వచ్చినప్పుడు అక్కడ జనతా గ్యారేజ్ లేదు వాళ్ళకు. మనం అన్నది ఇందిరా పార్క్ పోతేనే జనతా గ్యారేజ్ అయితే తెలిసింది కదా ఎట్లా ఉన్నదో. దిగగానే పోపు అని తెలంగాణ భవన్ పిలిపించుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన మనుషులను పిలిపించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. తప్ప తెలంగాణ భవన్కు అది జనతా గ్యారేజ్ ఎప్పటికీ కాదు. అందులో జనతా గ్యారేజ్ కావడానికి మీరు ముందు నాయకత్వం వేరే వాళ్ళకి ఇవ్వండి. ఒకసారి మీ కుటుంబం నుంచి ఒక ఐదేళ్ళు ఇవ్వండి, ఒక పదేళ్ళు మీరుంటే ఒంటరి అయిపోయింది. పదేళ్ళు అయితే మీరు ఉన్నారు కదా, అధికారం చెలాయించారు కదా. ఇంకో ఐదేళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వండి, కొన్ని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి. ఇస్తారా? ఇయ్యరు కదా. ఇంకా జనతా గ్యారేజ్ ఎట్లయితుంది? అది ఇవాళ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలా మల్లికార్జున ఖర్గే గారు ఏఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, నాయకత్వం అయితే ఎవరికి ఇచ్చారు కదా, మళ్ళీ ఎవరికి ఇస్తారు? పోనీ ఒక పోస్ట్ మీరు పెట్టుకున్న కడప పోస్ట్ అన్న వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇయ్యరు కదా మీరు. సో అది జనతా గ్యారేజ్ ఎప్పటికీ కాలేదు. జనతా గ్యారేజ్ అంటే గాంధీ భవనే, అందులో జనం ఉంటారు. ఎప్పుడు పోయినా ఎవరైనా కూర్చోవచ్చు, ఎవరైనా కలవచ్చు. అది గాంధీ భవన్ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది. ఇవాళ ప్రభుత్వం వచ్చినా ఆడుకోయి ఆడవైపు రిప్రజెంటేషన్ ఇచ్చి గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తారు. చేసినా అక్కడ చేయని వాళ్ళు ఏందో చేయని, వాళ్ళ సమస్య ఏందో విందాం అని చెప్పి వెంటనే రిప్రజెంటేషన్ తీసుకుంటారు. ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఒక పార్టీ వేదిక కూడా నడుస్తున్నది. అటు గాంధీ భవన్ అయినా ఇటు ఇందిరా పార్క్ అయినా ఏదైనా ఒకటి అన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి రావు. రానప్పుడు కొంతమంది ప్రజలు ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలి. అది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. మీరు గతంలో ఎవరిని ఇవ్వలే, ఫోన్ మాట్లాడుకోవాలంటేనే భయం ఉండే మాకు. అరే ఎవరైనా పర్సనల్గా ఫోన్లలో మాట్లాడుకుంటారు, పర్సనల్ విషయాలు కూడా మాట్లాడతారు, అవి కూడా ఇన్ని రికార్డ్ చేశారని చెప్పి లబోదివో మొత్తుకుంది. దాన్ని కూడా మీరు బ్లాక్మెయిల్ చేసినని చర్చ. అదేనా కొండ సురేఖ మాట? నేను అది కాదు, ఆ ముచ్చటకు పోదలుచుకోలేదు. ఎందుకంటే కొండ సురేఖ గారిని అలా రెచ్చగొట్టిరు అనవసరంగా. ఎవరు? కేటీఆర్ గారే. ఇప్పుడు ఆమెను అనవసరంగా ఏదో రఘునందనరావు ఆమెకు సన్మానించడానికి దండేస్తే దాన్ని చిలవలు పలవ కేటీఆర్ గారు మాట్లాడలేదు. మాట్లాడడం తప్పు కాదు, తప్పు కదా. సో ఆమెకు ఒక ఆగ్రహం వచ్చింది, మాట్లాడింది, ఆ వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకున్నది. ఒక బాధ్యతగా వెనక్కి తీసుకున్నది, కానీ మీరు వెనక్కి తీసుకోకపోతుంది కదా. సో గత ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు జరిగినాయి, ఇంకా చాలా జరిగినాయి, చెప్పలేనని జరిగినాయి. ధరణి అయితే ఇంకా కోకొల్లలు ధరణిలో. అసలు ఆ ధరణిలో కొంతమంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి, భూములు గుంజుకోవడం. ఇప్పుడు ధరణికి సంబంధించి కూడా విచారణ అనేది జరుగుతుందా? బయటకు వస్తాయి అవన్నీ కూడా? అన్నీ బయటకు వస్తాయి. ఎవరు ఊరుకోరు. టైం పడుతుంది. టైం అంటే విచారణ సంస్థలు ఎట్లా చేస్తాయి, ఏం చేస్తాయి, ఎంత సమయం పడుతుంది అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఖచ్చితంగా అన్ని అంశాలు, ఏ అంశం వెనుక్కోదనేది నా యొక్క నమ్మకం. ఎందుకంటే కండ్లకు కట్టినట్టు ఆధారాలు ఉంటాయి, విచారణ సంస్థలకు దొరుకుతాయి,
దొరకక ఎక్కడ పోరు. అందుకోసమే ఇక్కడ మేము ఏదో చేస్తున్నాం, మేము ఏదో చేస్తున్నాం కాబట్టి మా ప్రభుత్వం ఇది అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి ఏదో సింపతికి ఏం చేయాలి అని అడావుడి చేస్తున్నారు. ఈ అడావుడి ఎంత ఏమి ప్రజలు నమ్మరు. ప్రజలు మిమ్మల్ని ఇంకా మీరు చేసిన అరాచకాలు మర్చిపోవట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ ఇక్కడ నుంచి ఆ డబ్బును అంతా తరలిస్తున్నారు, పక్క రాష్ట్రాల్లోకి పెడుతున్నారు అనే మాట చెప్తూ ఉంటే, ఇప్పుడు సరికొత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక మాట అన్నారు, 700 కోట్ల రూపాయలని మద్యం వ్యాపారుల నుంచి సేకరించి మహారాష్ట్ర ఎన్నికల్లో పెడుతున్నారు అనేది. ఒకటి ప్రధానమంత్రి ఒక ఇక్కడ కేటీఆర్ గారు ఇంకెవరో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారంటే అది ఎట్లాగో వాళ్ళు రాజకీయంగా మాట్లాడతారు వాళ్ళు చేసే ఆరోపణలు. ప్రధానమంత్రి స్థాయిలో దేశానికి నాయకత్వం వస్తున్న నరేంద్ర మోడీ గారు కూడా ఈ విధంగా మాట్లాడడం అనే స్థాయికి తగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. నేను ఇంతకుముందే చెప్పిన ఒక రాజకీయ పార్టీలకు ఎన్నికలు నిర్వహించుకునే ఎట్లా నిర్వహించుకోవాలో ఆ రాజకీయ పార్టీలకు తెలుసు. ప్రధానంగా ఇంకా బీజేపీకి బాగా తెలుసు. బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నారు, మరి మీరంత ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నారు? ఏ వ్యాపారుల దగ్గర ఇస్తున్నారు? మీకు ఎవరిస్తున్నారు? మీకు వీళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? మీరు డబ్బులు లేకుండానే ఎన్నికలు నిర్వహిస్తున్నారా? సో మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది, అక్కడ ఉన్న నాయకత్వం ఏంది? సో అది పెద్ద పెద్ద రాష్ట్రం. సో ఇతర రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకుని తెలంగాణనో కర్ణాటక నుంచో డబ్బులు పంపితే రాజకీయాలు చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు అక్కడ. సో పోటీ చేయడానికైనా మహారాష్ట్రలో ఒకవేళ రాజకీయ పార్టీలకు ఫండింగ్ కావాలన్నా మహారాష్ట్రలోనే చేసుకోగలుగుతారు. సో ఊరికేనే ఆ రాష్ట్రం నుంచి వస్తుంది ఈ రాష్ట్రం, అసలు ఈ ఆరోపణ ఇతర రాష్ట్రాలు ఎందుకు ఇస్తాయి? అక్కడ కూడా కాంగ్రెస్ సర్కార్ రావాలని ఎందుకు ఇస్తాయి? కాంగ్రెస్ సర్కార్ రావాలంటే ఎన్నికల్లో బీజేపీ చేసినంత అరాచకాలు ఏ రాజకీయ పార్టీ చేయరు. వాళ్ళైతే విపరీతంగా డబ్బు కుమ్మరిస్తున్నారు, మరి ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి డబ్బు? ముద్ర కొడుతున్నారా వీళ్ళు ఏమన్నా? మహారాష్ట్రలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మహారాష్ట్రలో ఏది జరిగినా ప్రస్తుతానికి అక్కడ ఉన్న రాజకీయ పార్టీల పరిస్థితి చూస్తే మొత్తం మీద ఆ మహారాష్ట్ర రాజకీయాలను మాత్రం పూర్తిగా భ్రష్టు పట్టించింది బీజేపీ. వివిధ రాజకీయ అంటే అధికారం కోసం వివిధ రాజకీయ పార్టీలను చీల్చి మొత్తం అంటే కుటుంబాలలో కూడా తగాదాలు పెట్టింది బీజేపీ అంటే అధికారం కోసం. సో ఈ రాజకీయాన్ని అంతా కూడా ఇది ఒక భ్రష్టు పట్టింది అని ప్రజలు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అక్కడున్న మహావికాస్ అకాడికే అవకాశం ఉందనేది నా యొక్క అంచనా. సో ఇక మరి బీజేపీ ఎన్నికలు సమగ్రంగా నిర్వహించే ప్రయత్నం చేస్తే అవకాశం ఉంటుంది, మరి వాళ్ళు ఏమైనా అరాచకాలు చేస్తే చెప్పలేము. సరే, అవకాశం మాత్రం కాంగ్రెస్ కూటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ రెడ్డి.